ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయనకి ఎదురుండదు. కాంట్రాక్టులు రేసు గుర్రాల్లా పరిగెత్తుకుంటూ వస్తాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కాంట్రాక్టులను పువ్వుల్లో పెట్టిస్తాయి. విపక్షంలో ఉన్నప్పుడు ఆయనపై విరుచుకుపడిన పార్టీలు అధికారంలోకి రాగానే మళ్ళీ ఆయనకే కాంట్రాక్టులు అప్పగిస్తాయి. ఎందుకలా అంటే ఆయన లేకపోతే పాలకులకు నిమిషం కూడా గడవదు. ఇంతకీ ఎవరైనా ఏంటి ఆ కంపెనీ, ఏం జరిగింది? ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయనకు ఎదురుండదు. కాంట్రాక్ట్ పనులు ఆయన వద్దకే పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆయన మీద ఎన్ని విమర్శలు చేసినా మళ్ళీ ఆయన కంపెనీకి కాంట్రాక్టులు అప్పగిస్తాయి. ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్స్ అప్పగింతల ద్వారా తన అభిమానం చాటుకుంటుంటారు. అదే మేఘా కంపెనీ. గత ఎన్నికల ముందు ముచ్చటపడి కేవలం 966 కోట్లు పార్టీలకు విరాళంగా ఇచ్చింది. దాని అనుబంధ సంస్థ అయిన వెస్టర్న్ యూపీ పవర్ డిస్ట్రిబ్యూషన్స్ కంపెనీ మరో 220 కోట్లు విరాళంగా ఇచ్చింది. రైల్వే, టన్నులు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల్లో చేయి తిరిగిన ఈ కంపెనీ ఇప్పుడు హిమాలయాల్లో జోజిల్లాలో రోడ్డు టన్నెల్ కూడా నిర్మిస్తుంది. అలా మేఘా కంపెనీ అందరిదిలా తయారైంది. పైగా చేతుల్లో 2 పాపులర్ న్యూస్ ఛానళ్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన కంపెనీ ఏ మూలను కూర్చున్నా కావలసినవన్నీ దగ్గరుండి మరీ వడ్డిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ కంపెనీకి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సర్కార్ ఇవ్వాల్సిన 1498 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల వ్యవహారం సీఎంఓకు చేరినట్లు తెలుస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును నవయుగ నుంచి రివర్స్ టెండర్ ద్వారా మేఘా కంపెనీ దక్కించుకుంది. అయితే ఆ కంపెనీకి ప్రభుత్వం 1498 కోట్లు బకాయి పడింది. దాన్ని ఆగస్టులోగా ఇచ్చేస్తామని నాటి వైఎస్ జగన్ హామీ ఇచ్చినప్పటికీ ఖజానాలో కాసు లేక పెండింగ్ లో పెట్టేశారట. తనకు మేలు చేసిన జగన్ అధికారం కోల్పోయిన తర్వాత మేఘా కంపెనీ బిల్లులు ఆగిపోతాయని వైసీపీ సహా టీడీపీ, జనసేన, మీడియా వర్గాలు అంచనా వేశాయి. ఎందుకంటే గత టీడీపీ ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు, మీడియా సంస్థలకు జగన్ సర్కార్ బిల్లులు నిలిపివేసింది. ఇప్పుడు టీడీపీ సర్కార్ కూడా అదే విధంగా పాటిస్తుందన్న అంచనా వ్యక్తమవుతుంది. పైగా టీడీపీని లక్ష్యంగా చేసుకుని బాబు, లోకేష్ ను అప్రతిష్ట పాలు చేసిన పలు ఛానళ్లలో మేఘా భాగస్వామి కాబట్టి లోకేష్ రెడ్ బుక్ మేఘా నుంచి అమలవుతుందన్న భావన పార్టీ వర్గాల్లో నెలకొంది. పైగా 5 ఏళ్ల జగన్ పాలనలో టీడీపీని రాజకీయంగా చంద్రబాబు నాయుడు లోకేష్ పై వ్యక్తిగతంగా బురద చల్లి జగన్ కళ్ళలో ఆనందం చూసిన ఛానల్లో మేఘా కంపెనీ భాగస్వామి కాబట్టి లోకేష్ రెడ్ బుక్ ప్రకారం ఇక ఈ కంపెనీకి కష్టకాలం తప్పదన్న భావన అటు పార్టీ వర్గాల్లో కూడా కనిపిస్తోంది. అంటే ఒప్పందం ఉల్లంఘించిన మేఘా కాంట్రాక్ట్ రద్దు చేస్తారన్న భావన టీడీపీ వర్గాలు బలంగా నాటుకుపోయింది. ఈ నేపథ్యంలో మేఘా కంపెనీకి చెల్లించాల్సిన 1498 కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్లు వ్యవహారం ఆగమేఘాలపై సీఎంకు వెళ్లడంపై ఆర్థిక శాఖ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. 400 కోట్ల రూపాయల చొప్పున మొత్తం బిల్లులపై సీఎంఓకు చేరినట్లు తెలుస్తుంది. దీంతో మేఘా కంపెనీ బిల్లులు వెంటనే చెల్లిస్తారా, పెండింగ్ లో పెడతారా అన్న ఉత్కంఠకు తెరలేచింది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండర్ నుంచి నత్తనడకన పనుల వరకు ప్రశ్నల వర్షం కురిపించిన టీడీపీనే ఇప్పుడు అధికారంలో ఉన్నందున ఆ బిల్లుల వ్యవహారంపై ఉత్కంఠ నెలకొంది. పైగా మే నాటికి 7380 కోట్ల సీలేరు పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ శక్తి ప్రాజెక్టు కూడా మేఘా కంపెనీకి ఇచ్చారు. పోలవరం హైడెల్ ప్రాజెక్టు కాల పరిమితి మరో 36 నెలల పాటు పొడిగించాలని ఎన్నికల ముందు వరకు జెన్కోపై ఒత్తిడి తీసుకురావడం, ఆ మేరకు జగన్ ప్రభుత్వంలో సీఎంఓలో ఒక వెలుగు వెలిగిన ఓ కడప రెడ్డి జెన్కోపై ఒత్తిడి తీసుకురావడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. సీలేరు పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ శక్తి ప్రాజెక్ట్, పోలవరం హైడెల్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెంచడం ద్వారా 10,180 కోట్ల ఆర్థిక ప్రయోజనం పొందేలా ఇంధన శాఖపై నాటి సీఎంఓలో జగన్ బృందం ఒత్తిడి పెంచిందన్న ఆరోపణలు అప్పట్లో బహిరంగంగానే వినిపించాయి. నిజానికి 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని మేఘా కంపెనీ 2019 నవంబర్లో 1,558.13 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాజెక్టును దక్కించుకుంది. అయితే చెప్పిన విధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయింది. అదే ఊపులో 3,270 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పోలవరం విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను 2024 నాటికి పూర్తి చేస్తానని జెన్కోతో ఒప్పందం చేసుకుంది. కానీ అక్కడ కూడా అదే పరిస్థితి. ఫలితంగా ఒప్పంద కాల పరిమితి ముగిసింది.
నిబంధనల ప్రకారం అయితే కాలపరిమితి లోపు ప్రాజెక్టు పూర్తి చేయనందుకు కంపెనీకి జరిమానం లేదా 60C నిబంధనల కింద కాంట్రాక్ట్ రద్దు చేయాలి. కానీ విచిత్రంగా తమ గడువు పెంచాలని మేఘా కంపెనీ కోరడం, దాన్ని జెన్కోలో చర్చకు పెట్టడం ఆగ మేఘాలపై జరిగిపోతే సాగునీటి ప్రాజెక్ట్ ప్రధాన పనులు పూర్తి అయితే గాని విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను పూర్తి చేయడం కుదరదని, పోలవరం సాగునీటి ప్రాజెక్టును 2026 లోపు పూర్తి చేస్తామని కేంద్ర జలవనరుల శాఖ వెల్లడించినట్టు జెన్కోకు మేఘా కంపెనీ ఒక లేఖ రాసింది. కాగా మే నెలలో జరిగిన జెన్కో బోర్డు సమావేశంలో మేఘా కంపెనీ రాసిన లేఖను అజెండాగా చేర్చారు. అయితే దాన్ని తిరస్కరించిన బోర్డ్ లేఖపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దాంతో ఇప్పుడు కొత్త ప్రభుత్వం నిర్ణయం కోసం మేఘా కంపెనీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడ్డ టీడీపీ ప్రభుత్వం మేఘా కంపెనీకి పోలవరం హైడల్ పవర్ ప్రాజెక్టు కాలపరిమితి పెంచుతుందా, సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయనందున్న 60C నిబంధనల కింద కాంట్రాక్టును రద్దు చేస్తుందా లేక జరిమానాతో విడిచిపెడుతుందా చూడాలి. అలాగే సీలేరు పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ శక్తి ప్రాజెక్ట్, పోలవరం హైడల్ ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచడం ద్వారా 10,180 కోట్ల ఆర్థిక ప్రయోజనం పొందేందుకు సహకరిస్తుందా తిరస్కరిస్తుందన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.